ఏం చూపిస్తున్నారు ఇవాళ మనకి? ఈరోజు మన దగ్గర డైమండ్ తో చేసిన విత్ రోజ్ గోల్డ్ కాంబినేషన్లో డైమండ్ నెక్లెస్ ఉన్నది. ఇందులో ఏంటంటే 18 క్యారెట్స్ గోల్డ్లో ఉంటుంది. ఓకే, ఇందులో ఏంటంటే మీకు లెస్ ఆఫ్ గోల్డ్ లెస్ ఆఫ్ డైమండ్లో ఒక నెక్లెస్ వెన్ ఇట్ ఇస్ ఓన్ ఆన్ నెక్, నెక్లో వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందంటే వెరీ రిచ్ లుక్ కనబడుతుంది, హెవీగా కనబడుతుంది, కానీ చూడడానికి మాత్రం తక్కువ ప్రైస్లో ఉంటుంది. సంథింగ్ లైక్ దిస్ అరౌండ్ 82,000 రూపీస్లో మీకు కంప్లీట్ నెక్లెస్ వచ్చేస్తుంది. 82,000లో కంప్లీట్ నెక్లెస్ వచ్చేస్తుంది. ఓకే, ఎందుకంటే 18 క్యారెట్స్ గోల్డ్ కాబట్టి. ఓకే, సో మనకి డైమండ్స్ ఎప్పుడు 18 క్యారెట్స్ గోల్డ్లోనే అవుతాయి. సో మనకి టోటల్గా ఎంత క్యారెట్ అవుతుందండి? యాక్చువల్లీ ఏంటంటే నెట్ వెయిట్ ఆఫ్ గోల్డ్ ఇస్ 10.76 గ్రామ్స్, అంటే 10.7 గ్రామ్స్ ఈ కంప్లీట్ నెక్లెస్ రెడీ అయింది విత్ డైమండ్. డైమండ్ వెయిట్ వచ్చేసి 0.73 సెంట్స్. ఓకే, ఇంకోటి డైమండ్ వాల్యూ వచ్చేసి 52,500 రూపీస్. ఓన్లీ డైమండ్కి మనకు అంత కాస్ట్ పర్ క్యారెట్ రేటు. అకార్డింగ్లీ దీంట్లో డైమండ్ వాల్యూ వచ్చేసి 38,325. గోల్డ్ ఎంత మనకి? గోల్డ్ వెయిట్ ఎంత? 10.76 గ్రామ్స్, అంటే అప్రాక్సిమేట్గా 31,000 రూపీస్ పర్ క్యారెట్ గోల్డ్ ఉంటుంది, పర్ గ్రామ్ గోల్డ్ ఉంటుంది. అకార్డింగ్లీ క్యాలిక్యులేషన్ గోల్డ్ ఏంటంటే రెగ్యులర్గా మనం ఫ్లక్చుయేషన్ అవుతుంది కాబట్టి మనం స్టాండర్డ్ అయితే ఉంటుంది. సో ఇవాళటి గోల్డ్ రేట్ ప్రకారం మనకి 14 ఇదెంత అండి 14 క్యారెట్స్? 18 క్యారెట్స్ గోల్డ్. ఓకే, 3,118 క్యారెట్స్ గోల్డ్ ఇవాళటి రేట్ ప్రకారం. ఓకే, సో ఇవాళటి గోల్డ్ రేట్ వచ్చేసి 3,900 అండ్ మనకి 3,900 ఇస్ అ గోల్డ్ రేట్. ఓకే, బట్ ఇది మనం 18 క్యారెట్స్ కాబట్టి 3,100 రైట్. సో మన కస్టమర్స్ కి క్లియర్ గా ఐడియా అనేది మనం ఇచ్చేస్తే, సో ఇవాళటి గోల్డ్ రేట్ కూడా చెప్పేస్తే వాళ్ళకి అనేది కొంచెం ఐడియా వస్తుంది. ఓకే, సో ఒకసారి డిజైన్ చూద్దాం మనం. నెక్స్ట్ చూపించండి ఇంకోటి. హార్ట్ షేప్లో ఒక డైమండ్ నెక్లెస్ ఉంది. ఓకే, ఇందులో సేమ్ విత్ రోజ్ గోల్డ్ విత్ 18 క్యారెట్స్ గోల్డ్ విత్ డైమండ్స్ వీబీఎస్. దీని క్వాలిటీ ఆఫ్ ద డైమండ్స్ వచ్చేసి వీబీఎస్ ఈఎఫ్ కలర్లో ఉంటుంది. ఇది యాజ్ యూజువల్ సేమ్ మన గోల్డ్, దీనిలో కూడా సేమ్ ఏంటంటే గోల్డ్ వెయిట్ వచ్చేసి మనకు 11 గ్రామ్స్ గోల్డ్ ఉంటుంది. డైమండ్ వెయిట్ వచ్చేసి 1.55 క్యారెట్స్, అంటే దీంట్లో డైమండ్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. డైమండ్ ప్రైస్ వచ్చేసి 48,500. సో మనకి ఇప్పుడు ఏ వ్యూవర్ ఇక్కడికి మన షాప్ కి విజిట్ చేసిన బ్రేక్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. కంప్లీట్ బ్రేకప్ అనేది ఉంటుంది. ఓకే, సో మనం ఇక్కడ చూసుకోవచ్చు వెయిట్. సో నెట్ వెయిట్ ఎంత, మనకి గ్రాస్ వెయిట్ ఎంత, డైమండ్ క్యారెట్స్ ఎంత అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఓకే, డైమండ్స్ వాల్యూ వచ్చేసి మనం క్వాలిటీని బట్టి స్టోన్ బట్టి ప్రైస్ వేరియేషన్ అవుతుంది. ఓకే, గోల్డ్ అనేది ఫిక్స్. గోల్డ్ అనేది ఏంటంటే ఆ రోజు గోల్డ్ రేటును బట్టి మనకు మరి ఇప్పుడు ఇది 18 క్యారెట్స్ గోల్డ్ కాబట్టి మామూలుగా ఈరోజు 3,900 రూపీస్ పర్ గ్రామ్ 22 క్యారెట్స్ గోల్డ్ ఉంది. అకార్డింగ్లీ 18 క్యారెట్స్ గోల్డ్ అయ్యేసరికి మనకు 3,100 రూపీస్ పర్ గ్రామ్ అవుతుంది. దీంట్లో కూడా సేమ్ ఎందుకు మళ్ళీ మాకు ఎక్స్చేంజ్ పాలసీ వచ్చేసి ఎనీ టైమ్ వెయిట్ టు వెయిట్ ఎక్స్చేంజ్ ఉంటుంది. ఓకే, యూ షుడ్ మెయింటైన్ ద బిల్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, విత్ ఎయిట్ టు వెయిట్ ఎక్స్చేంజ్ ఎనీ టైమ్. సో కస్టమర్స్ ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదంట? ప్రాబ్లం లేకుండా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. వెయిట్ నెట్ వాల్యూ వచ్చేసి ఇప్పుడు యాజ్ ఆన్ నౌ టుడేస్ రేట్ ప్రకారం 1,21,000 రూపీస్లో మీకు కంప్లీట్ నెక్లెస్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇది మనకు 1,21,000 పడుతుంది. 1,21,000. నెక్స్ట్ చూపించండి. ఓకే, ఇది మనకి నెక్స్ట్. నెక్స్ట్ వన్ మోర్ నెక్లెస్ విచ్ ఇస్ లైక్ రోలింగ్ టైప్ డిజైన్ విత్ డైమండ్స్ స్టడెడ్ ఇన్ సైడ్. ఇందులో వచ్చేసి ఇది కూడా సేమ్ విత్ రోజ్ గోల్డ్ ప్యాటర్న్. ఇందులో కూడా డైమండ్స్ వెయిట్ వేరే డిఫరెంట్ ఉంది, గోల్డ్ వెయిట్ డిఫరెంట్ ఉంది. 18 క్యారెట్స్ గోల్డ్లో ఉంటుంది మనకు. దీనికి కూడా యాజ్ యూజువల్గా మనకు గోల్డ్ రేట్ వచ్చేసి 13.8 గ్రామ్స్ ఉంది. గోల్డ్ రేట్ కొంచెం గోల్డ్ వెయిట్ ఎక్కువ ఉంది ఇందులో అకార్డింగ్ టు నెక్లెస్ సైజ్. డైమండ్ వచ్చేసి 1.6 క్యారెట్స్ ఉంది. ప్రైస్ వచ్చేసి 52,500 పర్ క్యారెట్. ఇక్కడ మనకి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ డైమండ్ నెక్లెస్ విల్ మెన్షన్ ద ప్రైస్ ఆఫ్ ద గోల్డ్, ప్రైస్ ఆఫ్ ద డైమండ్ అండ్ వెయిట్ ఆఫ్ ద గోల్డ్ బైఫర్కేషన్ ఎవ్రీథింగ్ విల్ బి గివెన్ సెపరేట్లీ. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఎక్స్చేంజ్ పాలసీ ఏంటంటే ఇందులో మీకు ఎప్పుడైనా సరే వెయిట్ టు వెయిట్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు విత్ ప్రాపర్ బిల్. ఓకే, సో మనకి టోటల్ కాస్ట్ ఎంత పడుతుంది? డైమండ్ నెక్లెస్ కాస్ట్ వచ్చి 1,43,000. 1,43,000. ఓకే, సో ఇది కూడా మనకి 18 క్యారెట్స్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ చూపించండి. వన్ మోర్ డైమండ్ నెక్లెస్ విత్ రోడియం రోజ్ గోల్డ్ విత్ వైట్ రోడియం పాలిష్తో పాటు ఉంటుంది. ఇందులో పీక్స్ ఉంటుంది మొత్తం. ఇందులో సేమ్
ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్లోనే ఉంటుంది. డిజైనర్ పీస్, ఇది ఏంటంటే స్మాల్ నెక్ పీస్ లాగా, అంటే డెలికేట్ డైమండ్. మామూలుగా ఇప్పుడు ఏంటంటే డైమండ్ నెక్లెస్ అనగానే హెవీ హెవీ అనుకుంటారు, హెవీ కాకుండా సింపుల్ పార్టీ వేర్, క్యాజువల్ వేర్గా వేసుకోవడానికి డైమండ్, సింపుల్ డైమండ్ నెక్లెస్ అన్నమాట. ఓకే, లెస్ ఆఫ్ గోల్డ్, లెస్ ఆఫ్ డైమండ్. సో సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి సింపుల్గా ఉంటుంది. ఓకే, సో ఇది మనకి వైట్ గోల్డ్, ఇది మధ్య మధ్యలో వైట్ గోల్డ్, సో వైట్ గోల్డ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. ఓకే ఓకే, సో టోటల్ క్యారెట్ ఎంత అండి మనకి? టోటల్ ఇది గోల్డ్ వెయిట్ వచ్చేసి 11.9 grams ఉంది. ఓకే, డైమండ్ వచ్చేసి 1.63 carats ఉంది. ఓకే, డైమండ్ కాస్ట్ ఇన్ ద సేమ్ యాక్చువల్ 52,500 rupees పర్ క్యారెట్. ఓకే, టోటల్ ఏ వాల్యూ ఆఫ్ దిస్ కంప్లీట్ నెక్లెస్ 1,30,000 rupees. 1,30,000 rupees కి మనకి ఇది వచ్చేస్తుంది, కంప్లీట్ నెక్లెస్ వచ్చేస్తుంది. ఓకే, మామూలుగా అంటే వేసుకుని డెలికేట్ గా అన్నమాట, సింపుల్ గా ఏమైనా కిట్టి వేర్ పార్టీ వేసుకోండి. ఓకే, కిట్టి వేర్ పార్టీ వేర్ వేసుకోవడానికి చిన్నగా, మామూలుగా హెవీ డైమండ్ కాకుండా. ఇప్పుడు యాక్చువల్లీ ట్రెండ్ ఏంటంటే రోజ్ గోల్డ్ అండ్ వైట్ గోల్డ్ చాలా ట్రెండ్ నడుస్తుంది. ఓకే, కంప్లీట్ నెక్లెస్ విల్ కాస్ట్ 1,30,000. ఓకే, నెక్స్ట్ చూపించండి. ఓకే, సీ దిస్ నెక్లెస్, ఇది కూడా సేమ్ విత్ రోజ్ గోల్డ్ విత్ డైమండ్ స్టడెడ్. ఇందులో ఏంటంటే కొంచెం గోల్డ్ ఎక్కువ యాడ్ చేశారు, డైమండ్స్ కొంచెం ఎక్కువ విజిబుల్ కావడం ఎక్కువ చేస్తారు. కంప్లీట్ హెవీ అంటే ఎవరికైనా కొంచెం హెవీగా కావాలి అనుకున్న వాళ్ళ కోసం కొంచెం హెవీగా డిజైన్ చేశారు మా డిజైనర్స్. ఇది ఇందులో వచ్చేసి మీకు సేమ్ గోల్డ్ వెయిట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, గోల్డ్ వెయిట్ వచ్చేసి 16.8 grams ఉంటుంది, డైమండ్ వెయిట్ వచ్చేసి 2.5 carats ఉంది ఇది. ఓకే ఓకే, అట్ ద రేట్ ఆఫ్ 52,500 rupees. ఓకే, ఇందులో వచ్చేసి టోటల్ వాల్యూ ఎవ్రీథింగ్ ఇంక్లూజివ్ ఆఫ్ ఎవ్రీథింగ్ గోల్డ్ అండ్ డైమండ్ వచ్చేసి 2,03,000 rupees. ఓకే, సో ఇది మనకు కొంచెం కాస్ట్ కాస్ట్ 2,03,000 వస్తుంది, బికాస్ దీంట్లో డైమండ్స్ మనకు ఎక్కువ ఉన్నాయి, క్యారెట్స్ ఎక్కువ వాడాం కాబట్టి మనకి ఎక్కువ కాస్ట్ పడుతుంది. సో వెయిట్ ఎంత ఉందండి గోల్డ్ది? ఓన్లీ గోల్డ్ గోల్డ్ వెయిట్ వచ్చేసి 16.85 grams ఉంది. ఓకే, డైమండ్ వెయిట్ వచ్చేసి 2.5 carats ఉన్నాయి. ఓకే, సో మనకు అన్నిటికి ఇయర్ రింగ్స్ అనేది మనం ఇక్కడ మ్యాచింగ్ కూడా తీసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు చేసుకోవచ్చు, మేక్ టు ఆర్డర్ కూడా చేస్తాము. ఓకే ఓకే, ఓన్లీ ద డిఫరెన్స్ అంటే మీకు ప్రైస్ వేషన్ ఏదైతే చెప్తున్నానో 2,03,000 దట్ ఈస్ 2 days రేట్. మామూలుగా ఈరోజు రేట్ వచ్చేసి 3,900 rupees పర్ గ్రామ్ ఉంది. అకార్డింగ్లీ 18 carats గోల్డ్ అనేసరికి దానికి రేట్ వాల్యూస్ తక్కువ అవుతుంది. ఓకే, 3,100 rupees పర్ గ్రామ్ లెక్క గోల్డ్. సో అది అకార్డింగ్ టు టుడే అన్నమాట. ఓకే, సో మన వ్యూవర్స్ నెక్స్ట్ విజిట్ చేసినప్పుడు ఆ రోజు ఎలా ఉంటుందో ఆ కాస్ట్ ప్రకారం మీరు ఇస్తారు. ఓకే, డన్ అండి. నెక్స్ట్ వి హావ్ వన్ మోర్ నెక్లెస్, బేబీ నెక్లెస్ అంటే మామూలుగా ఒక 13-14 ఇయర్స్ 15 ఇయర్స్ వరకు గర్ల్స్ వేసుకోవడానికి ఒక డైమండ్ నెక్లెస్ ఉంది. ఇది సేమ్ చైన్ టైప్గా చేశాము, దీంట్లో కూడా సేమ్ రోజ్ గోల్డ్ వైట్ గోల్డ్. దిస్ ఇస్ చిన్న అంటే 15-16 ఇయర్స్ వాళ్ళకు వచ్చి ఒక డైమండ్ నెక్లెస్. గోల్డ్ అండ్ డైమండ్ కంటెంట్ సేమ్ ఉంటుంది, డైమండ్స్ వచ్చేసి సేమ్ ఈఎఫ్ కలర్, ఈఎఫ్ వివిఎస్ విత్ ఈఎఫ్ కలర్ ఉంటుంది. దీంట్లో కూడా సేమ్ గోల్డ్ వెయిట్ డిఫరెంట్గా ఉంటుంది, తక్కువ ఉంటుంది గోల్డ్ వెయిట్. ఓకే, 14 grams గోల్డ్ ఉంది. ఓకే, సో మనకి ఇదంతా డిజైన్, అదంతా డిఫరెంట్ డిజైన్ కదా? ఓకే, సో చిన్న పిల్లలు ఎక్కువగా ఇట్లాంటివి పార్టీ వేర్ లాగా బాగుంటుంది. ఓకే, ట్యాసిల్ పెట్టాం ఎందుకంటే నెక్ చిన్నగా ఉంటుంది కాబట్టి. ఓకే, ట్యాసిల్ తో వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవడానికి ట్యాసిల్ పెట్టాం. ఓకే, సో ఇది ఎలాంటి నెక్ అయినా సరే. ఓకే, సో పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఓకే, సో మన గోల్డ్ అనేది ఎంత పడుతుంది? గోల్డ్ వచ్చేసి 14.28 grams గోల్డ్ ఉంది. ఓకే, డైమండ్ వచ్చి 1.40 carats ఉంది. ఓకే, సో మన కాస్ట్ ఎంత పడుతుంది? ఇది మొత్తం కంప్లీట్ 1,32,000. 1,32,000 కి నెక్లెస్ వచ్చేస్తుంది. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు వీడియో అంతా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే మీరు హ్యాపీగా కింద డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్స్కి కాల్ చేసి మీరు క్లారిఫై అనేది చేసుకోవచ్చు. సో ఎనీ టైం మీరు షాప్కి విజిట్ చేసినా కూడా, మన ఏ స్టోర్కి విజిట్ చేసినా మీకు అంత ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.